విటమిన్ డి కుంభకోణం. ఈ హెడ్డింగ్ చూడగానే ఇదేంటి విటమిన్ డిలో కుంభకోణం ఏంటి అనుకుంటున్నారా? ఇది నిజంగా పెద్ద కుంభకోణం. విటమిన్ డి నిజంగా విటమినేనా? ఒకసారి చూద్దాం. మనకు తెలిసిన విటమిన్స్ ఉన్నాయి కదా, వాటర్ సాల్బుల్ విటమిన్స్, ఫ్యాట్ సాల్బుల్ విటమిన్స్ తీసుకుంటే వీళ్ళు డి అనేది ఏఈడికే అనేది మన ఫ్యాట్ సాల్బుల్ విటమిన్ కోటాలో వస్తుంది, మిగిలిన బీసీలు కానీ వాటర్ సాల్బుల్ విటమిన్లు వస్తాయి. ఇక్కడ విటమిన్ డి అనేది నిజంగా విటమినేనా? ఈ ప్రశ్న ఎందుకు అంటున్నానంటే, అసలు విటమిన్ డెఫినేషన్ ఏంటి? ఇట్స్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్ దట్ కెనాట్ బి సింథసైజ్డ్ బై హ్యూమన్ బాడీ. అంటే మన శరీరం తయారు చేసుకోలేని పరిస్థితుల్లో, కొన్ని సూక్ష్మ పోషకాలు మనకు కావాల్సిన పరిస్థితుల్లో, మన శరీరం అన్నిటినీ తయారు చేసుకునే పొజిషన్లో లేనప్పుడు అది బయట నుంచి వచ్చే ఆహారాల ద్వారా ఇస్తాం. ఉదాహరణకు సి విటమిన్ ఉంది. సి విటమిన్ అనేది యాంటీ ఆక్సిడెంట్, ఇది రోగనిరోధక శక్తి ఒక రకంగా చెప్పాలంటే. ఇది మనకి ఆహారం ద్వారా అందుతుంది. ఏ రోజుకా రోజు మనం ఆహారం ద్వారా కంపల్సరిగా తీసుకోవాలి. సో అది నిమ్మకాయ ద్వారానో లేకపోతే ఏదైనా సిట్రస్ ఫ్రూట్స్ కానీ ఇతర వీటి ద్వారా సి విటమిన్ వస్తుంది. కొన్ని పళ్ళు కూరగాయలు వీటి ద్వారా. అట్లానే ఏ విటమిన్ కావాలంటే క్యారెట్ అని కానీ రకరకాలు మనం వాడతాం. ఇదంతా మీకు తెలుసు. అంటే బయట నుంచి వెళుతుంది, ఇదేది కూడా శరీరం తయారు చేయదు. అదే టైంలో మనం హార్మోన్స్ తీసుకోండి, మన శరీరంలో హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఎవరు చేస్తారు? శరీరంలో వివిధ ఆర్గాన్లు చేస్తాయి. ఉదాహరణకి ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్ ఇన్సులిన్ అనే హార్మోన్ తయారు చేస్తాయి. మనకి అక్కడ ఉండే థైరాయిడ్ గ్లాండు థైరాయిడ్ అనే హార్మోన్ తయారు చేస్తుంది. అలానే ఈస్ట్రోజన్లు, టెస్టోస్టెరాన్లు ఇవన్నీ కూడా శరీరం తయారు చేసే హార్మోన్లు. ఇప్పుడు డి విటమిన్ ఎక్కడ తయారవుతుంది? సూర్యరశ్మికి మన స్కిన్కి అనుసంధానంతో అది యాక్టివ్ ఫామ్ టైప్ బి యూవీరేస్ నుంచి స్కిన్ ద్వారా తయారయ్యి లివర్ నుంచి కిడ్నీ నుంచి వచ్చిన ఎంజైమ్స్ కలిసిన తర్వాత అది యాక్టివ్ ఫామ్ ఆఫ్ విటమిన్ డిగా మారుతుంది. అంటే డి విటమిన్ తయారు చేసేది మన శరీరం తయారు చేస్తుంది కదా, మరి ఒక ఇన్సులిన్ తయారు చేసినట్టు లేకపోతే ఒక థైరాయిడ్ని తయారు చేసినట్టు హార్మోన్లు తయారు చేసినట్టు శరీరంలో తయారు చేసేది విటమిన్ ఎలా అవుతుంది? సో ఇది ఒక పెద్ద కుంభకోణం. సరే, ఈ కుంభకోణం గురించి నేను ఇదంతా చాలా డీటెయిల్డ్, విటమిన్ డి గురించి చెప్పాలంటే కొన్ని గంటల సబ్జెక్ట్ ఉంది, దీన్ని నేను డీటెయిల్డ్గా తర్వాత వీడియో చెప్తాను. ఈ వీడియోలో జస్ట్ బ్రీఫ్గా ఒక ఇంట్రడక్షన్ లాగా మాత్రం చెప్తాను. విటమిన్ డి అనేది శరీరానికి అత్యంత అవసరమైన సూక్ష్మ పోషకం, అత్యంత అవసరం. ప్రపంచంలో ఏ జబ్బు తగ్గాలన్నా మనకి రికవరీలో అద్భుతంగా ఉపయోగపడే మెయిన్ ఆయుధం ఏదంటే ప్రధాన ఆయుధం అది విటమిన్ డి. ఇవాళ ఎలా ఉంటుందంటే విటమిన్ డిలో ప్రతి ఒక్కరికి డెఫిసిట్. మీరు ఒక 1000 మందిని చూస్తే నేను 999 కూడా ఇవ్వలేను, 1000 మందికి విటమిన్ డి డెఫిసిట్ వస్తుంది. మామూలుగా ఏం చెప్తారంటే వీళ్ళు ఈ ఒక పారామీటర్ సెట్ చేశారు, అంటే 100 దాటితే టాక్సిన్ అని, 30 అంటే లోపమని. ఇప్పుడు నేను రోజుకు ఒక 100 రిపోర్ట్లు చూస్తే అందులో ప్రతి దాంట్లో విటమిన్ డి కంపల్సరీగా ఉంటే 10, 12, 15 ఉంటాయి. 50% సింగిల్ డిజిటే ఉంటాయి. ముఖ్యంగా ఇవాళ జనరేషన్ పిల్లల్లో ఎండలోకి వెళ్ళే అలవాటు పూర్తిగా దూరం అవటం, అట్లానే ఈవెన్ మనకి పెద్దవాళ్ళలో కూడా ఎండ అనేది పూర్తిగా మర్చిపోయాం. ఇది అట్లానే పూర్తిగా ఎండతోనే వస్తుంది అనుకుంటే కూడా చాలా పొరపాటు. విటమిన్ డి రావడానికి కొలెస్ట్రాల్ కూడా, అంటే గుడ్ ఫ్యాట్ కూడా మన ఆహారం ద్వారా తీసుకునేది కూడా చాలా అవసరం. కొంతమంది డాక్టర్ మిత్రులు ఏమంటారంటే, రామకృష్ణ గారు చెప్పారని మేము కూడా ఎండలో కూర్చోబెట్టేవండి, ఎండలో కూర్చోబెట్టి వాడు నెల కూర్చున్నాడు, చర్మం మాడిపోయింది కానీ వాడికి డి విటమిన్ రాలేదు, ఆ 5లోనో 10లోనో ఉంది, ఇదంతా బోగస్ అని చెప్తారు. కాదు, జాగ్రత్తగా గమనించండి. మీరు ఒక గ్యాస్ పొయ్యి వెలిగిస్తే కంచంలో అన్నం వస్తుందా? మంట ఒక్కటే కాదు, మంటమే పెట్టే కుండలో బియ్యం కావాలి. ఆ బియ్యాన్నే కదా అది అన్నంగా మార్చగలిగేది. మీరు జస్ట్ పొయ్యి వెలిగించారంటే ఎలా? సూర్యరశ్మి అనేది జస్ట్ మంట లాంటిది, మరి దాంట్లో ఉండే స్టఫ్ ఏది? ఆ స్టఫ్ే మన తినే ఫుడ్ నుంచి వచ్చిన ఫ్యాట్. నెయ్యి కనుక బాగా వేసుకుని, అంటే ఈ కొవ్వు నెయ్యి కనుక బాగా తీసుకునే వాళ్ళకి, ఆ కొవ్వు చర్మం పై లేయర్లు ఉన్నప్పుడు చర్మం తాలూకు టైప్ బి యూవీరేస్ అనేది దీన్ని చేయటం ద్వారా అనుసంధానమైన ప్రాసెస్లో అది పుడుతుంది. అలానే డి విటమిన్ కూడా మీ కిడ్నీలోనే కానీ లివర్లో కానీ ఎంజైమ్స్ అన్నీ కూడా కరెక్ట్గా పనిచేసినప్పుడు మాత్రమే దానికి ఆ ఎంజైమ్స్ అందిన తర్వాత అది యాక్టివ్ ఫామ్ ఆఫ్ డి విటమిన్గా మారుతుంది. అందుకే మీరు గమనించండి, మనలో కిడ్నీ వ్యాధులు ఉన్న వాళ్ళకి కానీ లివర్కి సంబంధించిన వ్యాధులు సమస్యలు ఉన్న వాళ్ళలో మీరు ఎంత సప్లిమెంటేషన్ ఇచ్చినా కూడా, ఎంతసేపు ఎండలో కూర్చున్నా కూడా డి విటమిన్ తయారు కాదు. కిడ్నీలో కానీ లివర్లో కానీ ఉండే ఆ ప్రాబ్లం సరే వరకు కూడా డి విటమిన్ అనేది మీరు ఈవెన్ రోజుకు 100,000 ఇంటర్నేషనల్ యూనిట్ల సప్లిమెంట్ ఇచ్చినా కూడా అది ఆ సింగిల్ డిజిట్లో ఆగిపోవడం కారణం అది. సో ఇదంతా అయితే కానీ యాక్టివ్ ఫామ్ ఆఫ్ క్యాల్సిట్రోల్ అది డి విటమిన్ కింద మారదు. సో ఇది బేసికల్గా విటమిన్ డి లేకపోవటం వల్ల సమస్యలు ఏంటి? ఈరోజు అది ప్రధానంగా ఊబకాయానికి దారితీస్తుంది, గుండె జబ్బులు రావడానికి కానీ, అనేక క్యాన్సర్ సంబంధించి కానీ, అన్ని రకాల ఆటోమేటిసిల్ సంబంధించి కానీ చూస్తే
ఇవన్నీ కూడా విటమిన్ డితో ముడిపడి ఉన్నాయి. మన సెల్లకు కూడా విటమిన్ డి ప్రాధాన్యత ఎంత ఉందంటే మిగిలిన విటమిన్లకి రిసెప్టర్ ఉండవు. సెల్కు కొన్ని రిసెప్టర్స్ ఉంటాయి, ఇప్పుడు గ్లూకోజ్ ఇల్లే రిసెప్టర్లు కానీ ఇలాంటివన్నీ. విటమిన్ డికి విడిఆర్ అనే రిసెప్టర్ ఉంది ప్రతి సెల్ కూడా. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది సెల్స్లో విటమిన్ డి తీసుకుంటానికి ఒక రిసెప్టర్ ఉందంటే మిగిలిన విటమిన్ల కంటే కూడా ఇది ఎంత ప్రాధాన్యత కలదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విటమిన్ డి అనేది ప్రతి దానికి ప్రతి బిల్డింగ్ దాంట్లోకి పనికొస్తుంది. అతి ముఖ్యంగా ఏంటంటే విటమిన్ ఏం చేస్తుందంటే ఆహారం ద్వారా తీసుకునే కాల్షియాన్ని మన కొలాల్లో అది అబ్జర్వ్ చేసుకుని శరీరానికి కావాల్సిన బోన్స్కి కానీ అట్లనే పళ్ళకు కానీ ఎక్కడ కానీ మనకు అందిస్తుంది డి విటమిన్. అందుకే మీరు గమనిస్తే ఈ మధ్యకాలంలో మన వాళ్ళంతా కాళ్ళు నొప్పులు, ఆడవాళ్ళు గమనించండి కాళ్ళు నొప్పులు అంటారు, మీ జాగ్రత్త గమనించండి. ఇవాళ రోజుల్లో నొప్పుల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఒళ్ళు నొప్పులు అంట విపరీతంగా చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. అలానే ఒకప్పుడు 80-90 ఏళ్ల వయసులో పచ్చి జాంకాయలు తినేవాళ్ళు, కరకరలాడే చెక్కడాలు, కరకరలాడే పప్పు ఒండ్లు, మరవరాలు ఉండే టకటక నవలేసేవాళ్ళు. ఇవాళ 30-35 ఏళ్ళకి వచ్చేటప్పటికల్లా రూట్ కెనాల్కి వెళ్ళటం, పొళ్ళన్నీ ఎక్కడెక్కడ కదిలిపోవటం, చిన్న ఒక గుద్దు గుద్దే మొత్తం 30 ఏళ్ళకి రావటం లాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే కారణం ఏంటంటే కాల్షియం కరెక్ట్గా అందట్లేదు. ఎందుకు కాల్షియం కరెక్ట్గా అందట్లేదు? అక్కడ కాల్షియం నుంచి అబ్జర్బ్ కావాలంటే డి విటమిన్ పుష్కలంగా ఉన్నప్పుడు మాత్రమే కాల్షియం అబ్జర్బ్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే తెలియక కాల్షియం టాబ్లెట్లు పెడతారు, కాల్షియం సప్లిమెంట్లు ఇవ్వగానే కాల్షియం వస్తుంది అనుకుంటారు. కాల్షియం ఉండొచ్చు మీ శరీరంలో, కానీ ఆ కాల్షియం అబ్జర్బ్ చేసుకోగలిగింది మీరు కేవలం డి విటమిన్ మాత్రమే. మీకు ఒక ఉదాహరణకు అర్థం కావాలంటే మీరు ఇంటికి ఒక లారీడు సామాను మీకు పార్సిల్గా వచ్చింది, ట్రాన్స్పోర్ట్ నుంచి మీకు కవర్ వచ్చింది, ఒక లారీడు సామాను మీకు వచ్చింది తీసుకెళ్ళండి, మేము అంగారు ఎవరో పంపించారు, సంథింగ్ సమ్ ఎక్స్ పంపించారు. సో లారీడు సామాను ఉంది అక్కడ, మనం ఒక టీవీఎస్ 50 బయలుదేరాం, మనం ఎంత తేగలం? టీవీఎస్ 50 మీద ఎంత పడితే అంతే తేగలం, లారీడు సామాను తేలేం. అలాగే మీరు ఎంతో కాల్షియం తీసుకున్నప్పటికీ ఆ కాల్షియంని అబ్జర్బ్ చేసుకుని శరీరానికి అందించగలిగే డి విటమిన్ కనుక అది చిన్న స్థాయిలో ఉన్నప్పుడు ఆ డి విటమిన్ ఎక్స్టెంట్లోనే కాల్షియం అబ్జర్ప్షన్ జరుగుతుంది. అందుకే మన వాళ్ళందరికీ కూడా ఇవాళ పిల్లల దగ్గర నుంచి కూడా కాళ్ళ నొప్పులు, బోన్స్ ఊరినే చిన్నగా తిరిగిపోవటం, అట్లనే అనేక రకాల క్యాన్సర్ల దారితీయటం దగ్గర నుంచి, బోన్ క్యాన్సర్ల దగ్గర నుంచి దారితీస్తుందంటే విటమిన్ డి లేకపోవటం. మీరు గమనించండి ఇవాళ జనరేషన్ వాళ్ళకి, పాతతరం జనరేషన్ వాళ్ళకి, పాతతరంలో డాబా మంచి దూకినా కూడా వాళ్ళు ఏం మేలకుండా ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద మూపులు మోసుకొచ్చేవాళ్ళు, ఒరిగడ్డి కానీ లేదా పచ్చగడ్డి కానీ పొలం వెళ్ళారంటే ఇప్పుడు మా తాతగారు కానీ నాన్నగారు కానీ ఇంత మోపు కట్టేవాళ్ళు, 5-6 అడుగులు ఎత్తున ఉండే మోపులు, అసలు ఎంత బరువు అంటే వాళ్ళ బరువు కంటే మించినవి కూడా అలా భుజాన్ని వేసుకుని వచ్చేసేవాళ్ళు ఎంతో దూరం నడుచుకుంటా. మరి వాళ్ళకి ఏ నొప్పులు ఉండేవి కాదు. ఇవాళ గట్టిగా మనం వయ్యారంగా బిందు పుచ్చుకోవాలంటే చచ్చూరుకుంటాం, కాళ్ళు నొప్పులు పుట్టినాయి పుట్టినాయి ముక్కుతో మూలుతాం. ఇవాళ్ళు జస్ట్ సైకిల్ మీద పడితే 2-3 చోట్లు ఇరుగుతున్నాయి పిల్లలకు కానీ వీళ్ళకి కానీ. కారణం ఏంటంటే ఆ రోజుల్లో మన పెద్దళ్ళు పుష్కలంగా నెయ్యి వేసుకునేవాళ్ళు, మీకు తెలుసు కదా ఇంత కారిపోయి నెయ్యి వేసుకునేవాళ్ళు, చొక్కా కూడా లేకుండా మండు టెంట్లో వ్యవసాయ పనులు చేసేవాళ్ళు. ఇవాళ రైతు అంటే కొంచెం కమర్షియల్ సుఖం మరిగిన రైతు అయ్యాడు, పని చేయటం సోమరపోతులు తయారయ్యారు. కానీ ఆ రోజుల్లో నికార్సన్ రైతు అంటే ప్రతి ఒక్కడు కూడా రైతు పెట్టి అంటే చొక్కా కూడా లేకుండా పంచి కట్టుకుని ఎర్రటి ఎండలో ఈపు మాడిపోతున్నా మొహం మాడిపోతున్నా కానీ ఆ కోతలో కట్టేతలో వ్యవసాయ పనులు నిమగ్నం అయ్యేవాళ్ళు. ఈ తన కింద పనిచేసే కూలీల కంటే కూడా ఎంతో స్టామినాకి ఎక్కువ పనిచేయగలిగేవాళ్ళు. సో వాళ్ళు తిన్న ఫుడ్డు, అందులో ఉండే నెయ్యి కానీ ఆ ఎండకి ఆ ఎక్కువ కాల్షియం మీద అబ్జర్వ్ చేసుకుంటాం వలన అదంతా కూడా టీత్లో అక్కడ దీనికి కూడా స్ట్రాంగ్ ఉండడానికి, వాళ్ళు 90 ఏళ్ల వయసులో పచ్చి జాంకాయలు తినడానికి వాళ్ళ బోన్స్ ఎంతో స్ట్రాంగ్ ఉండి ఏదో డాబా మంచి పడినా కూడా ఇరక్కుండా ఉండే స్టేజ్ల్లో ఉండగలిగే అంత స్టామినా ఉండటానికి కారణం అది. ఇవాళ మన దగ్గర లోపం ఉండటానికి కూడా కారణం కూడా మెయిన్ ఇదే. ఇవాళ డి విటమిన్ని మనం పూర్తిగా ఎండ నుంచి అందుకునే వాతావరణం ముఖ్యంగా నగరాల్లో చాలా తక్కువ ఉందనే చెప్పాలి. ఇవాళ ఉండే అపార్ట్మెంట్ కల్చర్లో వీటిల్లో డి విటమిన్ మనకి పొద్దున్నేనో సాయంత్రమో లేకపోతే ఎండలో ఒళ్ళప్ప చెప్పి కూర్చునేంత సమయం కూడా ఉండలేదు. సో ఎండ అంటే ఏమనుకుంటారు చాలామంది, నేను ఎండలో కూడా వాకింగ్ చేసేస్తాను వస్తుంది అనుకుంటారు. అలా రాదు, అలా రాదు. మీరు యోగాలో చెప్పుకుంటారు, మీరు గమనించండి, సూర్య నమస్కారం ఏ అదే నమస్కారం అనే ఫీట్ని గదిలో కూర్చొని చేయొచ్చుగా, నీడలో కూర్చొని చేయొచ్చుగా. అంటే సూర్య నమస్కారం వేయటానికి సిట్లు కొన్ని సమయం పెడితే ఆ సమయాన్ని మనం వివిధ యాంగిల్లో సూర్యుడికి మన శరీరాన్ని స్కిన్ ఎక్స్పోజ్ చేస్తాం. ఆ ఎక్స్పోజ్ చేయడం కోసం సూర్య నమస్కారాన్ని అందుకుని పుట్టినాయి. లేదా అదే ఫీట్ని మనం ఏసీ గదుల్లో చేస్తే ఆ ప్రభావం చూపదు, ఎండకు అంత ప్రభావం ఉంది. సో మనం ఎండలో వాకింగ్ చేసిన మాత్రం కూడా కాదు, కాన్స్టెంట్గా ఒళ్ళప్ప చెప్పి కూర్చోవాలి, ఫ్యాట్ బాగా తీసుకోవాలి. ఈ పరిస్థితుల్లో మాత్రమే యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ డి విటమిన్ అనేది మన శరీరానికి అందుతుంది. దాంతోపాటు ఇవాళ సరే
అవకాశం లేదన్న పరిస్థితుల్లో న్యాచురల్ సప్లిమెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ కూడా ఒక పెద్ద కుంభకోణం ఉంది, అది నేను వేరే వీడియోలో డీటెయిల్గా చెప్తాను, క్లుప్తంగా చెప్తాను. మెడికల్ కంపెనీల వాళ్ళ మాయాజాలం అంతా ఇది ఏం చేశారంటే, మన ఆధునిక వైద్యశాస్త్రంలో విటమిన్ డి తీసుకున్న మోతాదుని అమెరికాలో 600 IU ఇంటర్నేషనల్ యూనిట్స్గా దాన్ని ఫిక్స్ చేశారు. నిజానికి అది ముక్కులో పుక్కు అంటారు కదా, ముక్కులో పుక్కు అంత కూడా చాలు. ఏనుక్కి కందిపప్పు గింజేసి ఇదే సరిపెట్టుకు ఈ రోజుకి అన్నట్టు ఉంటుంది. అది ఒక ఏనుక్కి కందిపప్పు గింజ ఒకటి పెట్టి ఈ రోజు మొత్తం ఆహారం అయితే సర్దుకో అన్నట్టు ఉంటుంది వాళ్ళు ఇచ్చిన చెత్త గైడ్లైన్స్. ఈ గైడ్లైన్స్ అన్నీ కూడా వాళ్ళ వ్యాపార ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొచ్చినాయి. నిజానికి అసలు విటమిన్ డి అనేది విటమినే కానప్పుడు దాని టాక్సిటీ ఎలా ఉంటుంది? వీళ్ళు ఏం చేశారంటే, డి విటమిన్ని కనిపెట్టినప్పుడు ఈ రెండో ప్రపంచ యుద్ధ కాలంలో దానికి పేరు పెట్టినప్పుడు అంత హడావుడిగా చేశారు. ఆ తర్వాత నాలుగు గరుసుకుని ఇది విటమిన్ డి కాదు అని తెలిసినప్పటికీ కూడా దాన్ని కంటిన్యూ చేశారు. ఆ కంటిన్యూ చేయడంలో మెడికల్ కంపెనీల వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి. ఎప్పుడైతే డి విటమిన్ తక్కువగా ఉంటుందో సమస్త రోగాలకు అది మూల కారణం అవుతుంది. ఈవెన్ మీరు కరోనా టైంలో కూడా చూస్తుంటారు, డి విటమిన్ లేని వాళ్ళు మాత్రమే బాగా సఫర్ అయ్యారు. గమనించండి, చలి దేశాలు ఎలా ఉన్నాయి, ఎండ దేశాలు ఎలా ఉన్నాయి, మీరు గమనించిన తేడా మీకు అర్థమవుతుంది. చలి దేశాల వాళ్ళు మాత్రమే సఫర్ అయ్యారు బాగా, అంటే ఎండ బాగా తగిలే ప్రాంతాలు ఉన్న వాళ్ళకి చాలా రక్షణ వచ్చింది. మీరు గమనిస్తే మన దేశంలోనే ఎవరు హాస్పిటల్లో చేయని ఎవరు చచ్చిపోయారు మీరు గమనించిన కరోనా టైంలో? కేవలం ఏసీ గదుల్లో కూర్చునే వాళ్ళు, కారుల్లో తిరిగేవాళ్ళు, ఆఫీసులు ఫ్యాన్ కింద పనిచేసేవాళ్ళు, వీళ్ళు కరోనాలో చచ్చిన వాళ్ళు, హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు, అక్కడ చచ్చిన వాళ్ళు, బయట చచ్చిన వాళ్ళు, ఎవడన్నా చొక్కాలే కూడా పనిచేసే కూలాళ్ళు, రైతు బజార్లో కూరగాయలు అమ్మేవాడు, వ్యవసాయం పండించే రైతు కూలి, రైతు కూలి జస్ట్ రైతు అంటే పొలం ఓనర్ కాదు, పనిచేసినట్టు ఎవడన్నా పోయాడు? ఎంతమంది పోయారు వాళ్ళు? జస్ట్ 0.001% కూడా లేదు దేశంలో. ఎందుకు జరిగింది? వాళ్ళు ఎండలో ఉంటారు. ఆ డి విటమిన్ తాలూకు రక్షణ వాళ్ళకి స్వాభావికం వచ్చింది కాబట్టి అలాంటి వాళ్ళందరూ జరిగింది. సో అలానే అనేక రోగాలు ఉంటాయి. ఇప్పుడైతే ఈ రోగాలు లేవు, వాళ్ళకి మందుల కంపెనీ అమ్మకాలకి ఆ కస్టమర్లు పెంచుకోవటం, బేస్ పెంచుకోవటంలో భాగంగా వాళ్ళు దీన్ని ఎంకరేజ్ చేసి దానికి ఒక టాక్సిటీ లెవెల్ అని పెట్టారు. ఏ టాక్సిటీ చూడండి, మీరు డి విటమిన్కి ఏముంటుందంటే 100 టాక్సిటీ అని. ప్రాక్టికల్గా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మన వాళ్ళందరూ ల్యాబ్లో చేయించుకున్నప్పుడు డి విటమిన్స్ వస్తాం, ఈ 5లో 10లోనో 17లో 18లో 20లో ఎక్కువ మందికి ఉంటాయి. అది ఎప్పుడైతే వీళ్ళు ఏదో సప్లిమెంటేషన్ ఇస్తారు, అది 30 రాగానే అమ్మయ్యా అయిపోయిందిరా ఫుల్గా ఉంటుంది, నే అసలు నేను టోటల్ పాస్ ఇరగదీసేసిన డి విటమిన్ అంటాడు. ఆడికి ఉండేది అక్కడ తొక్కలో 30 31. ఈ 30 31కి ఎందుకు సంతోషపడుతున్నాడు? రేంజ్ ఎంత ఉంది? 30 నుంచి 100 ఉంది. 100 అనేది ఒప్పులుహారు, అది వేరే విషయం. పోనీ మీ ప్రకారం తీసుకోండి, 100 కదా టాక్సిను. ఇప్పుడు మీరు పరీక్ష రాశారు, మీరు 35 మార్కులు సంతోషపడతారా, 100 వాళ్ళని కోరుకుంటారా? మరి డి విటమిన్కి ఏం మాయరాగం వచ్చిందని 30తో సరిపెట్టుకుంటున్నారు? ఎక్కువ మార్కులు రావాలనుకుంటారు కదా. డి విటమిన్ 100కి వెళ్ళినప్పుడు చూడండి, నా డైట్ సక్సెస్ స్టోరీస్ కనుక మీరు చూస్తే, నా డైట్ సక్సెస్ స్టోరీస్లో మీరు చూస్తూ ఉంటారు ఆ వేగం. రుమటైడ్ ఆర్థరైటిస్ నెలలో తగ్గింది, ఎస్ఎల్ఈలు నెలలో తగ్గినాయి, సమంత మయోసైటిస్ తగ్గిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేదా ఆటోమిన్ టైప్ 1 డిసీజ్ హెచ్బిఎంసీ 15 ఉండేది 6కి 7కి వచ్చింది, సిపెప్టైడ్లు పెరిగినాయి, అలానే ఇన్ని రకాల జబ్బులు కంట్రోల్ అయినాయి, సూర్యాసిస్లు గ్యాంగ్రీన్లు మెరకల్ స్పీడ్లో తగ్గినాయి. అంటే దానికి కారణం, దాని వెనుకమాలుండే రహస్యాల్లో ఒక రహస్యం, డి విటమిన్ నేను పుష్కలంగా అందిస్తాను, డిస్ప్లే చేస్తాను చూడండి. మన డైట్ చేస్తే డి విటమిన్ ఏ రకంగా పెరుగుతుందో మీరు పక్కన గమనించవచ్చు. ఇది తపస్సు చేస్తే కూడా పెరగదు వీళ్ళకి, అసలు ఆ స్థాయిలో పెంచడం సాధ్యపడదు. ఒక్క నిమిషం, వాటిని డి విటమిన్ ఏ రకంగా విఆర్కే డేట్ ప్యూర్ విఆర్కే డేట్తో ఎలా పెరుగుతుందో మీరు ఒకసారి గమనించండి. ఇలా పెరగటానికి కారణం ఏంటంటే, ఫ్యాట్ సాలబుల్ విటమిన్స్ మనం వదిలేసాం. ఎప్పుడైతే ఫ్యాట్ అనేది కొలెస్ట్రాల్ అనే భూతం వేసి ఒక అబద్ధాన్ని చూపించి వీడు దొంగని బ్రాండ్ వేసి ప్రజలంతా దాన్ని భయపడ్డ బిగిన్ చేశారో, ఆ ఫ్యాట్ ఎప్పుడైతే అందలేదో అప్పటి నుంచి కళ్ళజోళ్ళు పెరిగినాయి మనుషులకి చూడండి. ఎందుకని విటమిన్ ఏ అన్నట్లా, ఇవాళ పిల్లలు తల్లిదండ్రులేమో కళ్ళజోళ్ళు లేకుండా వస్తే పిల్లలు చిన్నప్పటి నుంచి కళ్ళజోళ్ళు పెడుతున్నారు. చదివి పగలు తీసే అంటే అదేం కాదు, వాళ్ళకి ఏ విటమిన్ లోపం, ఎందుకని నెయ్యి వేసుకోం, మనం మానేసాం కొలెస్ట్రాల్ భయంతో. సో అక్కడి నుంచి మీరు తీసుకుంటూ చూడండి. బోనస్ సంగతి చెప్పవసల్లా, మాట్లాడితే నొప్పులు అంటారు. ఊబకాయం, ఊబకాయానికి ప్రధాన కారణం విటమిన్ డి లోపం కూడా. డయాబెటిస్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, హైపర్ ఇంకా మీరు ఏ డిసీజ్ వేసుకున్న ఎనీ క్రానిక్ డిసీజ్, డి విటమిన్ చూసుకోండి, వాళ్ళకి అందరికీ తక్కువగా ఉంటుంది. డి విటమిన్ని అద్భుతంగా పెంచేటి చూసుకుంటాను కాబట్టి నాకు అద్భుతంగా వస్తుంది. దానికి కారణం డైట్లో ఫ్యాట్ నేను ఫుల్గా ఇస్తాను. నేను ఇచ్చినంత ఫ్యాట్ ప్రపంచంలో ఉండే ఏ డైట్, ఏ ఫార్మేట్ ఆఫ్ డైట్లో కూడా ఎవరు. ఈ ప్రపంచంలో కీటో డైట్లలో, ఎన్ని కీటో డైట్లలో ఫుల్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్ని ఆల్మోస్ట్ వాళ్ళకు ఉండే టోటల్ క్యాలరీస్లో 40-50% ఇచ్చే ఈ ప్రపంచపు ఒకే ఒక డైట్ అంటే విఆర్కే డైట్. ప్రపంచంలో ఏ డైట్ ఇవ్వదు.
సో అందుకని వాళ్ళకి పుష్కలంగా డి విటమిన్ అందటం, తద్వారా రికవర్ కావడం జరుగుతుంది. సో ఇవాళ వీళ్ళు చెప్పేది ఏంటంటే అమెరికన్ ఈ గైడ్లైన్స్ ప్రకారం 600 యూనిట్స్ దాటకూడదు అంటారు. ఇది పచ్చి మోసం, బోటకం, అబద్ధం. రోజుకి వాళ్ళు చెప్పిన దానికంటే 10 రెట్లు డోస్ ఇస్తాం ద్వారా మాత్రం వస్తుంది. సో చాలా హై డోస్, మీరు చాలా హై డోస్లో మీరు ఇచ్చినప్పుడు మాత్రమే, అంటే మీరు ఊహించడానికి కూడా భయపడే అంత డోసులో డి విటమిన్ వచ్చి మీరు చెక్ చేసుకోండి ఎప్పటికప్పుడు. డి విటమిన్ వస్తే వాడు ఒక 100 అనే టాక్సిన్ అంటాడు. నిజానికి అది 100 కాదు. ఒరిజినల్గా డి విటమిన్ విటమిన్ కాకపోయినప్పటికీ దాని డి విటమిన్ పేరు పెట్టినప్పుడు విటమిన్ కాబట్టి టాక్సిటీ ఉంటుందని దాని ఒక లెవెల్ సెట్ చేశారు. అది నిజానికి 300, కానీ 300 అంటే ఆ రీచ్కి వెళ్తే ప్రజలు సేఫ్ సైడ్ ఉంచాలనే ఉద్దేశంతో వాళ్ళు 100 అనే దాన్ని సేఫ్ సైడ్గా ఒక 2/3 కట్ చేసి ఆ సేఫ్టీ లిమిట్లో కూడా 100గా ఫిక్స్ చేశారు. కాబట్టి 100 కంటే ఎక్కువ అయితే కొంప మునిగింది అనుకోవద్దు. విజ్ఞతగా ఉండి ఆలోచించుకున్న వాడు వాళ్ళు చెప్పిన ప్రకారం కూడా 300 ఓకే. ఇప్పుడు వీడు ఏమంటారంటే అది విటమిన్ డి కనుక ఎక్కువైతే, కొంతమంది ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా కేవలం పుస్తకం నాలెడ్జ్ ఉండే డాక్టర్లు కూడా డి విటమిన్ ప్రమాదం అని, ఎస్ ఉండొచ్చు, అది ఒక పద్ధతి లేకుండా చేసిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళని పూర్తిగా మనకు కాదను, కానీ మన అవగాహనతో కనుక డి విటమిన్ రెగ్యులర్ చెక్ చేసి చూసుకున్నప్పుడు వాళ్ళు అన్నట్టు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. వాళ్ళు చెప్పే టాక్సిటీ ఏంటంటే హైపర్ కాల్షియం అనే టాక్సిటీ వస్తుంది, అంటే కాల్షియం లెవెల్ విపరీతంగా పెరగటం. ఇప్పుడు నేను మీ పక్కన పెట్టినట్లు మీరు ఎందాక చూసుంటారు డి విటమిన్లు 10లోనూ 20లో ఉండే, కాస్త 100 దాటినే ఉంటాయి. వీటిల్లో కూడా కాల్షియం పెరగలేదు, ఈ తేడా గమనించండి. కాల్షియం మాట్లాడితే ఇంకా తగ్గింది. సింపుల్ సైన్స్ ఏంటి, జాగ్రత్త లాజికల్గా ఆలోచించండి. విటమిన్ డి ఎక్కువైతే కాల్షియము ఎక్కువ అవుతుంది అంటున్నారు. ఇది ఎలా జరుగుతుంది, ఒక ఏనుగుని చెరుకు తోటలోకి వదిలేస్తే చెరుకు బాగా పెరుగుతుంది, అది మొత్తం తినేస్తుంది కదా, అక్కడ ఉన్న మొత్తం తినేసినాక చెరుకు ఏముంటుంది. మీరు ఏనుగుని వదిలేము, వారం తర్వాత చూస్తే చెరుకు డబుల్ అయింది త్రిబుల్ అయిందని చెప్పేతో ఎంత హాస్యాస్పదము. అట్లనే మీరు డి విటమిన్ పుష్కలంగా వచ్చినప్పుడు కాల్షియంని అబ్జర్వ్ చేస్తుంది కదా, అది తీసేసుకున్నప్పుడు ఉన్న కాల్షియం మొత్తం నాకవతలు పారేస్తుంది కదా, అది మొత్తం బోన్ స్కిన్ను మన టీత్కో ఇలాంటి శరీరంలో అవసరమైనటువంటి సెల్స్ కనుక ట్రాన్స్ఫర్ చేస్తుంది కదా, అలా ట్రాన్స్ఫర్ చేసిన కాల్షియం లెవెల్ అయిపోతాయి కదా. మరి మీరేంటి హైపర్ కాల్షియం, కాల్షియం పోగుపడుతుంది అంటారేంటి, ఏ రకంగా జరుగుతున్నది, కళ్ళ కూడా జరగదు. మీరు సీరం కాల్షియం చూసుకోండి, అది పొరపాటు కూడా జరగదు. అంటే ఈ సిద్ధాంతం మీరు చెప్పేటప్పుడు ఏమాత్రం బుర్రత ఆలోచించకుండా, అంటే ఎదురుకుండా కూర్చున్నట్టు చెవిలో పూలెట్టుకున్నట్టు డిసైడ్ చేస్తారా. డి విటమిన్ కాల్షియం అబ్జర్వ్ చేసుకుంటుంది, అక్కడ ఊరిన ఉదాహరణకు అర్థం కావడం కోసం చెప్తున్నా లేమానికి. 100 యూనిట్ల కాల్షియం ఉంది, 100 యూనిట్ల కాల్షియం ఉండే చోట మీరు 10 యూనిట్లు సరిపడి డి విటమిన్ పంపిస్తే అది 10 యూనిట్ల కాల్షియం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే డి విటమిన్ పెరిగి 100 యూనిట్లు దాటిందో 100 యూనిట్లు నాకేస్తుంది కదా, అంటే కాల్షియం నిల్వ ఉండదు కదా. కాల్షియమే లేని పరిస్థితి వస్తే ఫ్లేక్స్ కాల్షియం ఎక్కడి నుంచి దొరుకుతుంది చెప్పండి, అంటే ఆ రకంగా గుండె జబ్బులు ఏ రకంగా అరికడుతుంది. మీకు ఇంకా ఒక దిగ్భ్రాంతికరమైన సమాచారం చెప్తాను. సిటీ కాల్షియం స్కోర్ తెలుసు కదా, మనకి గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో కాల్షియం ప్లేగ్గా ఫామ్ అవుతుంది. కాల్షియం ప్లేగ్గా ఫామ్ అయినప్పుడు దాన్ని వీళ్ళు ఏం చేయలేరు, కాల్షియం ప్లేక్లు ఏం చేయలేరు. అది 100కి 70-80% కాల్షియం ప్లేక్లు ఫామ్ అవుతాయి. సాఫ్ట్ ప్లేక్ ఉంటే అది అడవాడు చేస్తారు. కాల్షియం ప్లేక్ ఉంచడం మనాలు చేయగలిగింది ఏమి లేకుండా పక్క నుంచి బైపాస్ లేయటం, ఏదో సంథింగ్ స్టంట్ లేయడం చేస్తారు. చేసిన సందర్భంలో కాల్షియం ఎక్కడికి వెళ్ళదు, మీరు కావాలంటే చూసుకోండి. ఒక అతనికి కాల్షియం ప్లేక్ ఉంది, సిటీ కాల్షియం స్కోర్లో 800-900 ఉందనుకోండి. ఆ తర్వాత మీరు బైపాస్ సర్జరీ చేశారు, ఒక సంవత్సరాలకు 2 సంవత్సరాలకు చూడండి, ఆ 800-900 లేదా అంతకంటే ఎక్కువగా అలాగే ఉంటుంది. అంటే ఏం జరిగింది, మీరు కాల్షియం ప్లేక్ ఏం చేయలేకపోయారు. సో ఆ రకంగా కాల్షియం అనర్థం కదా, అది ఒక హార్డ్ ప్లేకు, అది కరగదని అందరూ భావించేవాళ్ళు. దురదృష్టవశాత్తు నేను కూడా అలానే భావించాను కొంతకాల క్రితం వరకు. కొన్నాళ్ళ తర్వాత నా డైట్ చేసిన వాళ్ళు, సార్ మేము సిటీ కాల్షియం స్కోర్ చేయించామండి. యాక్చువల్గా నేను అది ఒకసారి సిటీ కాల్షియం స్కోర్ చేసినాక అది ఫిక్సర్గా ఉంటుందన్న నా తప్పు ఒపీనియన్తో నేను వదిలేను. రెండోసారి అనవసరంగా డబ్బులు దండగా, ఎందుకు వాళ్ళకి 4,000-5,000 తీసుకుంటారు, ఎందుకు డబ్బులు దండగా, ఎలాగో కరిగేదిలేసి వచ్చేది లేదు, మన పక్కన డైట్ చేస్తే వ్యాసో డైలేషన్ అవుతుంది కాబట్టి అలా మేలు జరుగుతుంది తప్ప కాల్షియం ప్లేక్ కరగదు అనుకునేవాడిని. కానీ కొంతమంది డైటర్లు, సార్ మేము మళ్ళీ రెండోసారి చేయించాము, కాల్షియం ప్లేక్ కరిగింది అన్నప్పుడు నేను నమ్మలేకపోయా, ల్యాబ్ ఏదో తప్పు ఉంటుంది అనుకున్నా. ఆ తర్వాత ఒక ఇద్దరు నా దగ్గరికి రెండోసారి చేసిన రిపోర్ట్లు తీసుకొస్తే ఆ రిపోర్ట్లో 200 అంత ఉండే కాల్షియం స్కోరు అది చక్కగా మామూలుగా డబుల్ డిజిట్కి చాలా చిన్న మినిమం ఫిగర్కి వచ్చేసింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటన్న తర్వాత అర్థమైన లాజిక్ ఏంటంటే మా డైట్లో అంతకుముందు వాళ్ళకి డి విటమిన్ 5లోనో 10లో ఉన్నది, కాస్త ఇప్పుడు 100లో 110లో 120లో అవటం వలన చివరికి కాల్షియం పిల్లకులు ఉండే కాల్షియం కూడా అబ్జర్వ్ చేయగలిగింది ఆ డి విటమిన్. అంటే యాజ్ ఎ మెడికల్ ల్యాబ్మ్యాన్గా దీని వెనకమాల ఉండే ఆ ప్యాథాలజీ, ఆ లైన్ అప్ అది నాకు తెలియదు.
నేను జస్ట్ ఫలితాలు మీకు చెప్తున్నాను. దీని గురించి అందరూ తెలుసుకోండి. ఇది నా ఒక్క నాలెడ్జ్ కాదు, దయచేసి మిగిలిన డాక్టర్ మిత్రులు లేదా ఇందులో విజ్ఞానం ఉన్నాళ్ళు డాక్టర్ మిత్రులకు కూడా నేను అనలేండి. చాలామంది విజ్ఞానం చూస్తే చాలా భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది. అది బాగా అనుభవజ్ఞ ఉన్నాళ్ళు దీని వెనకమాల ఉండే సైన్స్ని పట్టుకోండి ఎందుకలా జరిగిందని. సో నాకు అర్థమైన లాజిక్ ప్రకారం ఏంటంటే, నా డైట్లో డి విటమిన్ విపరీతంగా పెరగటం వల్ల ఇంత రికవర్ ఉంటుంది. దానికోసం నేను ఎండలో కూర్చోపెట్ట ఎండ ప్రోటోకాల్ కాన్స్టెంట్గా ఒక గంట సేపు కూర్చోపెట్టడంతో పాటు అట్లనే నేను ఫ్యాట్ని అద్భుతంగా ఇవ్వటం, ఈ కారణంగా ప్లస్ న్యాచురల్ సప్లిమెంటేషన్ అది కూడా నేను హైడోస్ ఆఫ్ దీంట్లో విటమిన్ K2తో కాంబినేషన్లో ఇస్తాను. విటమిన్ K2 కాంబినేషన్ అనేది చాలా అవసరం. ఆ సబ్జెక్ట్ అంతా మీకు వేరే డీటెయిల్ చెప్తాను. మీరు దయచేసి D3ని ఎప్పుడు కూడా ఒక్కటిగా తీసుకోవద్దు, విటమిన్ K2 కాంబినేషన్లో తీసుకోండి హైడోస్ ఆఫ్. సో మీరు హైడ్రోస్ అయితే ఏంటి జరిగేది, కాల్షియం చెక్ చేసుకోండి, కాల్షియం ఎప్పటికప్పుడు అది కరెక్ట్గా ఉంటే మీకు ఈ శరీరంలో ఏ అనారోగ్యం ఉండదు. సో అది కూడా ఒక తాత్కాలిక పీరియడ్ వరకే ఉండి, ఆ 100 దాటిన తర్వాత మీరు మళ్ళీ కొంచెం డోస్ తగ్గించుకుంటూ వస్తా, మీరు అలా మేనేజ్ చేసుకోండి. హయ్యర్ సైడ్ అంటే ఆ 70 నుంచి 100 ఆ 100 కనుక మీరు మెయింటైన్ చేయగలిగినప్పుడు వైద్య శాస్త్రం మిరకల్ అంటే ఏమిటో మీకు అర్థమవుతాయి. మీకు నొప్పులనే మాట మీకు ఉండదు. రొమటాయిడ్ ఆర్థరైటిస్ 10-15 సంవత్సరాల నుంచి తీవ్ర నొప్పులతో బాధపడిన వాళ్ళు జస్ట్ వాళ్ళ 5-10 నుంచి వాళ్ళకు 110-115 డి విటమిన్ తెచ్చిన తర్వాత సొరియాటిక్ ఆర్థరైటిస్లో నొప్పులు అంటే ఏంటి అడగగలిగారంటే, దానికి కారణం ప్రధాన కారణం అంటే ఫ్యాట్ కారణాలు మెటబాలజీ మారటం అన్నీ ఉన్నప్పటికీ ప్రధాన కారణాలు డి విటమిన్ కూడా ఒకటి. కాబట్టి డి విటమిన్ ఎక్కువ వేసుకుని టాక్సిట్ అనేది బండ బూతు 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 బూతు. ఇది నేను కొన్ని 100,000 టెస్ట్ మనులతో నేను ప్రూవ్ చేశాను. ఇవాళ నా డైట్లో చూసి రిజల్ట్స్ నెలలో గ్యాంగ్రీన్ తగ్గిపోయిందండి, నెలలో భయంకరమైన సురేస్ తగ్గిపోయింది, 5 నుంచి ఉంది అని అన్నారంటే దాని వెనకమాలు ఉండేది అద్భుతమైన సైన్స్. డి విటమిన్ గుర్తుపెట్టుకోండి. డి విటమిన్ గురించి మరొక వీడియోలో వివరంగా చెప్తాను. సో ఇప్పటికైతే మాత్రం డి విటమిన్, ఇది ఒక కుంభకోణం. విటమిన్ డిని విటమిన్ అంటమే కుంభకోణం, ఒక హార్మోన్ను పట్టుకుని అంటమే కుంభకోణం, ప్లస్ దానికి టాక్సిటీ లెవెల్ పెట్టడం ఇంకా కుంభకోణం. మన బి విటమిన్ వచ్చేటప్పటికి విచ్చలవిడిగా సప్లిమెంటేషన్ కొట్టేసి రక్తం తగ్గిందంటే రక్తం పెరిగే బిళ్ళలంటే ఇస్తా. మీరు వెచ్చలోడి కొట్టడం వలన ఇవాళ B12 అన్ని 2,000-3,000 అంతంత ఫిగర్లు ఉండటం వలన అనేక జబ్బులకు అది మార్కర్గా మారుతుంది. అట్లీ దట్ లీడ్స్ టు మెనీ డిసీజెస్. సో అది రియల్ విటమిన్ కాబట్టి టాక్సిటీ ఉందనుకోవచ్చు. మరి డి విటమినే కాడిని డి విటమిన్ పేరు చెప్పి మీరు టాక్సిన్ లెవెల్ పెట్టినప్పుడు అది కూడా 300 ఉండాల్సి చోట 100 పెట్టి జనాలను బెదరేసి రోగగ్రస్తులు చేయడానికి లేదా రోగాలు తగ్గించుకోవడానికి మీరు చేస్తున్నప్పుడు రియల్ బి విటమిన్ మీరు ఎందుకు చేయట్లేదు? ఇవన్నీ వైద్య సమాజం పెట్టిన చెవిలో పూలు. ఈ చెవిలో పూలు గురించి ఎవరూ మనకు చెప్పరు, ఎందుకంటే అది వ్యాపార ప్రయోజనాల విఘాతం. వాళ్ళ వ్యవస్థలన్నీ ప్రజల అజ్ఞానం మీద, అమాయకం మీద, దీని మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇలా చేస్తారు. సో మీరు డి విటమిన్ పుష్కలంగా ఉంచుకోండి. రోగాలు 100-90 రోగాలు మీరు దరిచారు, క్యాన్సర్ లాంటివి కూడా క్రానిక్ కూడా మీకు తగ్గి లైన్లోకి వస్తుందంటే కారణం డి విటమిన్ విపరీతంగా పెరగటం. అది ఈ చెవిలో పువ్వు కార్యక్రమాలు అల్లోపతి మనకు బోధించుకొచ్చిన ఇప్పటిదాకా వచ్చిన డి విటమిన్ చెప్పిన పూలో కార్యక్రమాలు మొత్తం స్వస్తి చెప్పి న్యాచురల్గా డి విటమిన్ అద్భుతంగా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎన్ని మిరకల్స్ జరగాలో మీరే చూస్తారు. డి విటమిన్ గురించి మరొక వీడియోలో మొహం పగిలిపోయే దిగ్భ్రాంతికర నిజాలతో చాలా డీటెయిల్డ్ వీడియో చేయబోతున్నాను, త్వరలో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.